फ्रेंड्स इदे सुकन्या समृद्धि योजना स्कीम की मेमु बेबी की अप्लाई चेसामन्नमाट मा बेबी की इप्पुडु वच्चेसी 9th मंत अंडी इदी मनमु दीनिकी रूल्स एंटी एला अप्लाई चेसुकोवाली अलागे अप्लिकेशन अनेदी एला फिल अप चेयाली अनेदी मोत्तं कूडा नेनु मीकु ई वीडियोलो मीकु षेर चेसानंडी ई वीडियो मीकु यूज अवुतुंदि अनि अनुकुंटुन्नानु ఫస్ట్ వచ్చేసి మనం సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ స్టార్టింగ్ వచ్చేసి మనం బేబీస్కి ఏజ్ లిమిట్ ఎంత అని అంటే 10 ఇయర్స్ బిలో అండి 10 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న బేబీస్కి మనం ఈ స్కీమ్ అనేది మనకు అప్లై అవుతుంది పుట్టినప్పటి నుంచి కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు ఫ్రమ్ బర్న్ టు స్టార్ట్ అన్నమాట పుట్టిన నెల నుంచి కూడా మనం ఈ స్కీమ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అలాగే దీన్ని మనం పే చేయాల్సి ఉంటుంది మనం 15 ఇయర్స్ వరకు మనం ఈ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్కి మనం పే చేస్తాము 15 ఇయర్స్ వచ్చే వరకు అలాగే మినిమం డిపాజిట్ అమౌంట్ ఎంత అంటే 250 రూపీస్ అండి 250 రూపాయలు మినిమం అనమాట అలాగే మ్యాక్సిమం ఇంకా ఎక్కువగా 1,50,000 150,000 వరకు కూడా మనం ఒక పర్ ఇయర్ అంటే ఇయర్ మొత్తంలో మనం 150,000 వరకు కూడా కట్టుకోవచ్చు అనమాట స్టార్టింగ్ వచ్చేసి మినిమం 250 అలాగే మ్యాక్సిమం 150,000 వరకు మనం కట్టుకోవచ్చు అలాగే మనకి దీనికి ఇంకో ఫోర్త్ పాయింట్ ఏంటంటే మనకి ATC కింద మనకి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అనేది వస్తుంది అలాగే 18 ఇయర్స్ తర్వాత మనకి 50% అనేది మనం స్టడీ పర్పస్ కానీ అలాగే అసలు మెయిన్ ఈ స్కీమ్ యొక్క ఇది పర్పస్ ఏంటి అని అంటే చిల్డ్రన్స్కి గర్ల్కి మ్యారేజ్ టైంకి అమౌంట్ ప్రాబ్లం అనేది రాకుండా అనేది మనకి ఈ స్కీమ్ అనేది పెట్టడం జరిగింది కదా అలాగే మ్యారేజ్ కనుక జరుగుతుంది అని మనము అప్లై చేసుకున్నట్లయితే 18 ఇయర్స్ తర్వాత మనం ఒక 50% అనేది మనం విత్డ్రాన్ అనేది చేసుకోవచ్చు ఇది మనకి 21 ఇయర్స్కి మెచ్యూర్ ఉంటుందండి 21 ఇయర్స్ తర్వాత మనకి టోటల్ అమౌంట్ అనేది మనకి వచ్చేస్తుంది మనం మొత్తం అమౌంట్ కూడా విత్డ్రా చేసుకోవచ్చు లేదు మాకు 18 ఇయర్స్ తర్వాత కావాలి స్టడీకి కావాలి లేకపోతే మ్యారేజ్కి కావాలి అంటే మనకి 50% అనేది ఇస్తారు మనం పే చేసిన దాంట్లో 15% అనేది ఇస్తారు మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది క్యాలిక్యులేషన్ ఎంతో చూడండి 7.60 పర్ మంత్ అనమాట మనకి 7.6% అనేది ఉంది మనకి ఫస్ట్ స్టార్టింగ్లో 8.65 ఏమో ఉంది ఇప్పుడు కానీ తగ్గిందనమాట 7.6 అలాగే మనకి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ చూడండి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి కంపల్సరీగా బేబీ అనేది బర్త్ సర్టిఫికెట్ అనేది ఉండాలండి ఇది కంపల్సరీ మ్యాండేటరీ అనమాట అలాగే ఇన్కేస్ ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు కూడా మనం అప్లై చేసుకోవచ్చు బేబీ ఆధార్ కార్డు అలాగే బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ మ్యాండేటరీ మాత్రం బేబీ బర్త్ సర్టిఫికెట్ అండి అలాగే ఎవరైతే ఉంటారో బేబీకి గార్డియన్గా ఎవరైతే ఉంటారో మదర్ కానీ ఫాదర్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క పాన్ కార్డు అలాగే ఆధార్ కార్డు ప్రూఫ్స్ కింద మనం పెట్టుకోవాలన్నమాట పాన్ కార్డు అలాగే ఆధార్ కార్డు అలాగే బేబీవి అలాగే మదర్ ఆర్ ఫాదర్వి ఒక ఫొటోస్ అనేది 3 ఫొటోసే మనం అప్లై చేయాలి వాళ్ళకి మనం ఇవ్వాలన్నమాట మనం అప్లికేషన్ మీద ఒక 4 ఫొటోస్ అనేది ఇస్తాము బేబీవి 2 అలాగే ఫాదర్వి లేకపోతే మదర్వి 2 ఇస్తాం అలాగే మనకి పాస్బుక్ అనేది ఇస్తారు కదా అకౌంట్ ఓపెనింగ్ అయిన తర్వాత మనకి పాస్బుక్ మీద మనకి స్ట్రాప్ చేసి ఇస్తారన్నమాట మిగిలిన రిమైనింగ్ 2 ఫొటోస్ బేబీ అండ్ ఫాదర్వి లేకపోతే మదర్వి అలాగే మనం ఇది మనం డిపాజిట్ అనేది ఈ పే అనేది అమౌంట్ మనం స్టార్టింగ్లోనే అంటే ఫినాన్షియల్ ఇయర్ స్టార్టింగ్లో ఏప్రిల్ కానీ మే మంత్లో కానీ మనం కట్టుకున్నట్లయితే మనకి హై అమౌంట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేసుకునేటప్పుడు మనకి హై అమౌంట్ అనేది మనకి వస్తుందన్నమాట సో స్టార్టింగే పే చేసుకోవడానికి పాసిబుల్ ఉంటే స్టార్టింగే పే చేసేయండి ఒకవేళ లేదు అని అంటే మీరు ఎప్పుడైనా 1 ఇయర్ లోపు ఎప్పుడైనా కట్టుకోవచ్చు ఎన్నిసార్లు అయినా ఎంతైనా సరే కట్టుకోవచ్చు అనమాట ఈ స్కీము ఇయర్లీ అయినా కట్టుకోవచ్చు ఇయర్కి ఒకసారి అయినా కట్టుకోవచ్చు అలాగే మంత్లీ ఒకసారైనా కట్టుకోవచ్చు ఎన్నిసార్లు అయినా ఎంతైనా 1 ఇయర్ లోపు మ్యాక్సిమం 1,50,000 వరకు కట్టవచ్చు అనమాట చూస్తున్నారు కదా మీకు ఇది అంతా కూడా అర్థమవుతుంది అని అనుకుంటున్నాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నానండి ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే క్షమించండి ఇది అలాగే సుకన్య సమృద్ధి యోజన స్కీము చాలా బెనిఫిషియల్ అండి ప్రతి ఒక్క గర్ల్ చైల్డ్కి కూడా చాలా బెనిఫిషియల్ అని చెప్పుకోవచ్చు ఇయర్కి ఒకసారో లేకపోతే మంత్లీ ఒకసారో మనం బేబీకి పే చేసినట్లయితే మనకి తర్వాత వాళ్ళ ఫ్యూచర్ అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి మనం పే చేసుకుంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం అప్లికేషన్ అనేది ఎలా ఫిల్ చేయాలో చూద్దాం ఇక్కడ చూస్తున్నారు కదా టు ద పోస్ట్ మాస్టర్ అని ఉంది కదా
అక్కడ మనము మీరు ఏ అకౌంట్ అదే ఎక్కడైతే మీరు పోస్ట్ ఆఫీస్ సేవింగ్ బ్యాంక్ ఎక్కడైతే ఓపెన్ చేస్తారో దాని యొక్క అడ్రస్ కాలనీ నేమ్ రాస్తే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా పేస్ట్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ అప్లికెంట్స్ అని ఉంది కదా, ఫస్ట్ బేబీ ఫోటో అలాగే మదర్ ఆర్ ఫాదర్ ఎవరైతే ఉంటారో గార్డియన్గా అక్కడ వాళ్ళ ఫోటో అనేది మనం పేస్ట్ చేయాలి. అలాగే ఇక్కడ చూడండి ఐఆర్వి అప్లికెంట్ హియర్ అప్లై ఆఫ్ ఫర్ ఓపెనింగ్ ఆఫ్ అన్ అకౌంట్ అండర్ ఉంది కదా, బేబీ నేమ్ రాయాలండి. అక్కడ బేబీ నేమ్ అనేది రాయాలి, మీ బేబీ గర్ల్ యొక్క నేమ్ రాయాలి. అలాగే అండర్ ఏ స్కీమ్ కింద అనేది మనకి ఉంది చూడండి, ఎస్ఎస్ఏ ఎస్ఎస్ఏ అని మనం మెన్షన్ చేయాలి. చూసినారు కదా ఇవన్నీ అవంతా అవసరం లేదు, వాళ్ళే చూసుకుంటారు, పోస్ట్ ఆఫీస్ వాళ్ళే చూసుకుంటారు ఏమైనా రాయాలంటే. ఇక్కడ చూడండి నేమ్ ఆఫ్ ది మైనర్ ఆర్ పర్సన్ ఆఫ్ అన్సౌండ్ మైండ్ అని ఉంది కదా, అక్కడ బేబీ యొక్క నేమ్ రాయండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ అలాగే జెండర్ ఫిమేల్ అని రాసుకుని అలాగే నేమ్ ఆఫ్ ది గార్డియన్ ఎవరైతే ఉంటారో మదర్ ఆర్ ఫాదర్ అనేది మనం వాళ్ళ నేమ్ అనేది మెన్షన్ చేయాలి. ఇక్కడ సెకండ్ పాయింట్ చూడండి డీటెయిల్స్ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ ఏజ్ అని ఉంది కదా, ప్రూఫ్ ఏం పెట్టారు బేబీకి, ప్రూఫ్ అనేది ఏమి ఉంది అంటే బర్త్ సర్టిఫికెట్ లేకపోతే ఆధార్ కార్డు అనేది మనం కంపల్సరీ మ్యాండేటర్ అయితే బర్త్ సర్టిఫికెట్ అండి, ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు కూడా పెట్టుకోవచ్చు మనం, బర్త్ సర్టిఫికెట్ ఆర్ ఆధార్ కార్డు. బర్త్ సర్టిఫికేట్ మాత్రం మ్యాండేటరీ అండి దీనికి ఈ స్కీమ్కి వచ్చేసి. అలాగే మీరు ఎంత అమౌంట్ అనేది పే చేస్తున్నారు అనేది మనం చూసుకోవాలి. 250 రూపీస్ పే చేస్తారా, స్టార్టింగ్లో మనం అకౌంట్ ఓపెన్ చేసి 250ఆ లేకపోతే 1000ఆ అనేది మనం మెన్షన్ చేయాలి అక్కడ. అలాగే ఇన్ వర్డ్స్లో కూడా రాయాలి, అలాగే డేటు వేసేసుకోవాలి. దాని తర్వాత మనం చూడండి కింద మనకి ఇదంతా కూడా పర్టికులర్స్ అని ఉంది కదా, నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ దగ్గర మనం బేబీ నేమ్ అనేది రాయాలండి. నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ దగ్గర బేబీ నేమ్ అనేది రాయాలన్నమాట, బేబీ నేమ్. అలాగే నేమ్ ఆఫ్ ది ఫాదర్ ఆర్ మదర్ ఎవరైతే మీరు పెట్టుంటారో గార్డియన్గా వాళ్ళ యొక్క నేమ్, ఫాదర్ నేమ్ ఆర్ మదర్ నేమ్ రాయాలి. అలాగే జెండర్ బేబీ ఫిమేల్ ఇదేంటి మేల్ అని రాయకూడదండి, ఇది ఫాదర్ డీటెయిల్సా లేకపోతే మదర్ డీటెయిల్సా అనేది కాదన్నమాట. ఇక్కడ జెండర్ అనేది ఇదంతా కూడా కింద ఈ పర్టికులర్స్ ఫస్ట్ అప్లికెంట్ ఇవంతా కూడా మనం బేబీ యొక్క డీటెయిల్సే రాయాలి, గుర్తుపెట్టుకోండి. బేబీ యొక్క డీటెయిల్స్ జస్ట్ ఓన్లీ మనం నేమ్ ఆఫ్ ది ఫాదర్ ఆర్ మదర్ యొక్క అనే రాస్తామన్నమాట. చూసారా ఇది మేల్ అనేది రాయకూడదు, ఫిమేలే రాయాలి, అంటే బేబీ ఇది కాబట్టి మనం అకౌంట్ ఓపెనింగ్ ఫిమేల్ అని రాయాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ బేబీకి కనుక ఆధార్ కార్డు ఉంటే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు. అలాగే పాన్ కార్డు ఉండదు కాబట్టి బేబీకి నిల్లు అది లీవ్ చేసేయండి. అలాగే ప్రజెంట్ అడ్రస్ అలాగే పర్మనెంట్ అడ్రస్ ఇవి కరెక్ట్గా రాయండి. పర్మనెంట్ అడ్రస్ చక్కగా మీరు ఏదైతే ఉంటుందో పర్మనెంట్గా పుట్టినిల్లు ఆ అడ్రస్ రాయండి. అలాగే అంటే అడ్రస్ అనేది మనకి తర్వాత ఫ్యూచర్లో ప్రాబ్లం లేకుండా రాసుకోండి. పర్మనెంట్ అడ్రస్ అనేది మీరు ఎక్కడైనా ఉన్నా సరే మీకు పర్మనెంట్ అడ్రస్ అలా రాసుకుంటే మీకు యూజ్ అవుతుంది. అలాగే టెలిఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడి అనేది రాస్తాం. ఇక్కడ ఐడి ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ ఉన్నాయి కదండి, ఇది ఎవరు రాయాలంటే పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఇవి వచ్చేసి ఫాదర్ ఆర్ మదర్వి పెట్టాలన్నమాట. ఇక్కడ మనం అడ్రస్ ప్రూఫ్గా ఏమి ఇస్తున్నాము, ఐడి ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ పాన్ కార్డ్ ఆధార్, అలాగే ఇక్కడ కింద అనేది సిగ్నేచర్స్ అనేది మనం పెట్టామన్నమాట. 3 సిగ్నేచర్స్ పెట్టాలి ఎవరైతే ఉన్నారో గార్డియన్గా వాళ్ళ సిగ్నేచర్ అనేది పెట్టాలి. కింద నేమ్ అని ఉంది కదా వాళ్ళ నేమ్ అనేది రాయాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనం నెక్స్ట్ పేజ్లో నామినీ కింద ఎవరైతే మీరు పెట్టాలి అనుకుంటున్నారో వాళ్ళ నేమ్ రాయండి, మదరా ఫాదరా నామినీ అనేది మదర్ నేమ్ రాసి ఫుల్ అడ్రస్ రాసి అలాగే వాళ్ళ ఆధారు అలాగే డేట్ ఆఫ్ బర్త్ రాయాలి. అక్కడ డేటు సైన్ కూడా చేయాలండి పైన చూసారు కదా. అలాగే కింద మనకి విట్నెస్ అనేది అడుగుతారండి, సిగ్నేచర్ ఆఫ్ విట్నెస్ అంటే మీరు ఏ పోస్ట్ ఆఫీస్లో అయితే బ్యాంక్లో ఓపెనింగ్ చేస్తారో అకౌంట్ అక్కడ మనం పోస్ట్ మ్యాన్ కానీ ఏదైనా సిగ్నేచర్ అనేది మనం వాళ్ళు చేస్తారన్నమాట విట్నెస్ కింద. వాళ్ళకి అకౌంట్ అనేది వాళ్ళకు ఉండాలన్నమాట, అది పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ అనేది ఉండే వాళ్ళు సిగ్నేచర్ చేస్తే మనకి విట్నెస్గా ఉంటుంది. అలాగే ఇక్కడ సిగ్నేచర్ అనేది చేయాలి, చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా నేను పెట్టినట్లు ఇవన్నీ కూడా మనం ఫిల్అప్ చేయాలి. అలాగే ఇక్కడ చూడండి కేవైసీ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ బ్యాంక్ కేవైసీ అనమాట. కేవైసీ దగ్గర కూడా మనం 2 ఫోటోస్ అనేది పెట్టాలి, బేబీ ఫోటో మదర్ ఆర్ ఫాదర్ ఫోటో, అలాగే సిగ్నేచర్ ఎవరైతే గార్డియన్ ఉంటారో వాళ్ళ సిగ్నేచరు.
ఓకేనా ఫ్రెండ్స్, ఇదంతా ఇక్కడ ఇక్కడ కూడా మొత్తం ఈ బాక్స్ అంతా కూడా బేబీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. బేబీ నేము అలాగే అడ్రస్ ఇవన్నీ కూడా ఇచ్చేయాలన్నమాట. కింద సిగ్నేచర్ అనేది చేయాలి. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మదర్ ఉంటారా ఫాదర్ ఉంటారా, ఎవరైనా ఒకరు ఉంటారు కాబట్టి నామిని కింద మదర్నైనా పెట్టచ్చు, అలాగే గార్డియన్గా ఫాదర్నైనా పెట్టచ్చు. అలా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి డిపాజిట్ ఫామ్ అన్నమాట. డిపాజిట్ ఎలా చేయాలి అనేది మనం మీ అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి జస్ట్ నేను మామూలుగా బేబీ నేమ్ మీద, ఇందులో ఒక పాయింట్ అండి, బేబీ నేమ్ మీదే మనం ఇది పే చేయాల్సి వస్తుంది, డిపాజిట్ చేయాల్సి వస్తుంది. ఎంత అమౌంట్ అనేది డేట్ వేసేసి మనం ఇన్ వర్డ్స్లో రాసి అమౌంట్ వేసేసి మన సిగ్నేచర్ అనేది చేయాలి. ఎవరైతే డిపాజిటర్ ఎవరైతే డిపాజిటర్ చేస్తున్నారో వాళ్ళ సిగ్నేచర్ అనేది చేయాలి. బట్ క్రెడిట్ ఆఫ్ బేబీ నేమ్ అండి, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఈ దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ చెప్పాను కదండి, పాన్ కార్డు, ఆధార్ కార్డు, అలాగే బేబీది బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, వీటన్నిటి మీద కూడా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడే అంతా కూడా సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుంది గార్డియన్గా ఎవరైతే ఉన్నారో. ఓకేనా ఫ్రెండ్స్?